ఈరోజే సరిగ్గా ఈరోజే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోజు, ప్రజల కోసం ప్రజల్లో చైతన్యం తెచ్చిన రోజు. ఫిబ్రవరి 25, 1978 చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఎమ్మెల్యేగా గెలిచిన రోజు. 41 సంవత్సరాల క్రితం నాయకులు ఇంటికి వెళ్లి ఓట్లు అడగడం చాలా అరుదు. అలాంటి సమయంలో ప్రజల్లోకి వెళ్లి చంద్రగిరిలో 1978 ఫిబ్రవరి 27న పట్టాభిరామ చౌదరిపై 2494 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అప్పటికే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడిగా ఉండడం, ప్రతి గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించటం, తన లక్ష్యాలను స్పష్టంగా చెప్పటం నచ్చి చంద్రగిరి ప్రజలు ఒక యువకుడిని అసెంబ్లీకి పంపారు. ఆ క్షణాన చంద్రగిరి ప్రజలకు తెలియదు, తాము గెలిపించిన ఒక సాదాసీదా విద్యార్థి నాయకుడు సమీప భవిష్యత్తులో ప్రపంచ స్థాయి రాజకీయ మేధావి అవుతాడని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 సార్లు ముఖ్యమంత్రి అవుతారని. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఏ దిక్కు లేక స్వార్థంతో విడగొట్టబడిన ఒక రాష్ట్రానికి తానే దిక్కవుతారని ఊహించలేదు. ప్రపంచంలో రాజకీయం అనే ఒక గ్రంథం ఉంటే ఒక అధ్యాయమే చంద్రబాబు గారని, చంద్రబాబు అనే రాజకీయ విశ్వవిద్యాలయంలో వేల మంది నాయకులు పొడతారని, ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఆంధ్రప్రదేశ్ అన్న పేరు వినగానే చంద్రబాబు అన్న పేరు తప్పక వినిపిస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండడం మామూలు విషయం కాదు. ఆయన రాజకీయ పరమపద సోపానంలో చూడనిది లేదు. ఎత్తులు పల్లాలు, ఓటములు గెలుపులు, సత్కారాలు చీత్కారాలు, ఎన్నో ఆటుపోటులు చవిచూశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ధైర్యం మీరు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాదీపం మీరు, అసలు మా భవిష్యత్తు మీరు. మీరు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ఆకాంక్షిస్తూ జై చంద్రబాబు.